చైతన్యను ఒక ఫ్రెష్ ఫేస్ ఈ రాష్ట్రంలో ఇప్పటి కాకపోయినా ఎప్పటికైనా కానీ ముఖ్యమంత్రి కావాలి అతను ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించే వారిలో వారికి సంబంధించిన వాళ్ళు ఫ్యాన్స్ కావచ్చు సానుభూతి పరులు కావచ్చు ఉండొచ్చు కానీ అతను నాయకుడు కావాలి పీఠం ఎక్కాలి అని చెప్పి తనకు సంబంధించిన వాళ్ళందరూ అతను కోరుకుంటుంటే అతను వేరే వాళ్ళ పల్లకిలు మోయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాడు రాజకీయాల్లో ఎప్పుడూ కూడా 1+1 2 కాదు ఐ టెల్ యు ది ఎగ్జాంపుల్స్ ఆయన ముఖ్యమంత్రి అవుతాడంటే తనకు ఓట్లు ఏమన్నా వేస్తారేమో కానీ అతను ఇంకోడికి పల్లకీలు అంటే ఆయన చూసినారు కాబట్టి సాలేన ఆయన నీదేందని ఉంటే చెప్పు అంటారు ఆయన కోరిక తను గెలవాలని ఉండాలి కానీ వేరే వాళ్ళని ఓడించాలని ఒక పరుగు పందెంలో ఎక్కడైనా కానీ ఒక పందెం స్టార్ట్ అయితే నేను ఫస్ట్ రావడానికి పరిగెత్తించలే కానీ పక్కనోనికి దొబ్బి కింది కాలు దొబ్బి నేను పోవాలనుకోవడం తప్పు సో రాజకీయాల్లో ఫండమెంటల్స్ ఆఫ్ పాలిటిక్స్ మీద లేకపోతే కేవలం వచ్చిన జనమంతా మా వాళ్ళే అనుకుంటే చాలా తప్పు ఇది సినిమాకు గ్లామర్కు ఎప్పటి నుంచో కూడా జనాలు వస్తుంటారు ఈరోజు ఆ హనీ రోజున ఆమె తిరుగుతూ ఉంటుంది మన బాలయ్య సినిమాలో ఆమె తిరుపతి జంక్షన్లో ఆమె ఒక చోట పెట్టమనండి మీటింగ్లో అదే జంక్షన్లో పవన్ కళ్యాణ్ పెట్టమనండి జంక్షన్ ఎవరు దానికి హైయెస్ట్ వస్తారో మనమే చూద్దాం సో సినీ గ్లామర్ వేరు ప్రజా సమస్యలు వేరు పబ్లిక్ నీ నుంచి ఏమి కోరుకుంటుందంటే నువ్వు వారికి ఏ విధంగా మంచి చేస్తావనే కోరుకుంటారు ఈరోజు పవన్ కళ్యాణ్ తన బహిరంగ సభల్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఆయన తోల్ దిశ తొట్టి దిశ వాని బట్టలు ఇప్పి కొడతా ఇవే కార్యక్రమాలే తప్ప ఇదంతా ఒక సినిమా అనుకుంటున్నాడు సినిమా వేరు నిజ జీవితం వేరు ఈ రాష్ట్రంలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు సినిమా జీవిత రాజకీయాలకు వచ్చి దాని మీద పుష్ చేసుకున్న వాళ్ళు ఒక టైంలో సక్సెస్ అయినారే కానీ సబ్సిక్వెంట్గా ఫెయిల్యూర్ అయితేనే వచ్చినారు చిరంజీవి గారు అతనంత సౌమ్యుడు మంచోడు లేడు అతని సొంత ఊర్లో పాలకొల్లో ఓడగొట్టాడు ఎవడి వల్ల ఈ రాష్ట్రానికి వీళ్ళకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి గమనిస్తుంటారు బాలయ్య ఒక్కడే తెలివైనోడు బాలయ్య వాళ్ళ ఊర్లోగా నిలబడి ఉంటే రెండోసారి కూడా గెలిచేవాడు కాదు వాళ్ళ ఇంట్లో ఎవరికి అబ్బకపోయినా తెలివి తనకు అబ్బింది సో అందుకే బాగా చూడండి ఏ సినిమా స్టార్ వాళ్ళ సొంత ఊర్లో నిలబడి ఒకసారి గెలవచ్చేమో కానీ రెండోసారి గెలవలేదు కృష్ణంరాజు మురళీమోహన్ కోటా శ్రీనివాస ఎవరి పేరు ఎత్తుకున్నా కానీ ఎందుకంటే వాళ్ళు ఫస్ట్లో ఒక ఎక్స్పెక్టేషన్ మీద రావచ్చేమో కానీ సబ్సిక్వెంట్గా ప్రజల ఆలోచన ప్రజల అవసరాలు వీటిని సాటిస్ఫై చేయలేక రాజకీయాలు వదిలిపెట్టి పారిపోయిన వాళ్ళు ఇక్కడ చంద్రబాబు నాయుడుతో ఈయన పొత్తు పోవడం వల్ల ఆయన క్రేజ్ ఒకటే తగ్గుతుంది మొదట సీఎంని నేను కానే కాదు 48% నాకు ఓట్లు వస్తేనే కదా అని అన్నాడు 48% నీకు ఓట్లు రావడానికి నీకు చేసిన ప్రయత్నాలేడి అక్కడ కనపడటం కావాలి కాబట్టి ఆయన పోనాడు రాజకీయాల్లో గెలుపు కోసం ప్రయత్నం చేయాలి కానీ పల్లకీలు మోయడానికి సపోర్ట్ చేయడానికి చూస్తే డెఫినెట్గా యాక్సెప్ట్ చేయరు అంటే ఈ కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు కాదు చట్టాలు చేసినారు నువ్వు కొడుతూ ఉంటే అవుతున్నాడు ఏ ఊరుకుండదు ఏదైనా కానీ మనం చేసే ఏ పనైనా కానీ చట్టం లోబడి ఉండాలి నువ్వు చట్టం లోబడి లేకుండా కూర్చోబెడతాను తంతాను గుంజిల్లి ఇస్తాను అంటే చట్టానికి వ్యతిరేకంగా ఎవ్రీ యాక్షన్ హ్యావ్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్స్ కదా సో అతను గెలవాలనుకుంటున్నాడా లేదా అనేది అతనికే లేదనమాట మన మా అతను చెప్పినాడు అతను కేవలం ఎమ్మెల్యేగా కావాలి అనుకుంటే ఇండిపెండెంట్గా గెలిచిన నవనీత్ కౌర్ ఒకటిగా గెలిచింది అక్కడ గెలిచిన సుమలత ఇండిపెండెంట్గా గెలిచింది ఇతో ఎన్ని పార్టీ సపోర్ట్ ఎమ్మెల్యేగా కావాలంటే పెద్ద విషయం కాదు కానీ ఒక పార్టీని నడపాలి ఒక పార్టీలో ఒక స్థాయికి రావాలి అంటే మాత్రం 10 మంది చేతులు కావాలి 10 మంది సమీకరణ చేసుకోవాలి అలా అయితేనే మనం దాంట్లోకి రావాలి నేను ఎమ్మెల్యే కావాలంటే 10 మంది చేయేస్తేనే ఒక ఎమ్మెల్యే అవుతాను ఒక వార్డు మెంబర్ కావాలంటే ఆ స్థాయిలో ఉన్న 600 మంది 700 మందిలో 50% పైగా అతన్ని ఎత్తుతేనే ఒక వార్డు మెంబర్ ఒక ఎమ్మెల్యే నాకు 240,000 ఓట్లు అంటే మినిమం 100,000 ఓట్లన్న నేను వస్తేనే నాకు అవుతాను వాళ్ళని ఏ విధంగా ఆకట్టుకోవాలో కానీ నాకు 150,000 ఓట్లు పడి 150,000 మంది ఓట్లు వేయలేదని వాళ్ళందరినీ కొడతానంటే మాత్రం ఎవరు ఒప్పుకోరు అతనికి తెలుగు ప్రొఫెసర్ నేర్పించిన 2-3 బిట్లన్నీ అయిపోయినాయి ఐ డోంట్ నో ఎక్కడి నుంచి తెలుగు ప్రొఫెసర్ వచ్చినాడు కానీ ఒక పాదయాత్ర అంటే ప్రజల ఇష్ట కష్టాలు ఏమున్నాయి వాళ్ళకి ఏం కావాలి అనేది తెలుసుకుంటూ పోతుండేది ఒక పాదయాత్ర రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్ర కావచ్చు జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర కావచ్చు జనంతో వెళ్ళాలి జనంకున్న ఇష్యూస్ తీసుకోవాలి
నేను చూస్తున్న ఇన్ని సందర్భాల్లో దగ్గర ఎన్నో 150 రోజులు నిల్లున్నా ఎక్కడే గాని ప్రజలు ఈ సమస్యతో బాధపడుతున్నారు అని ఒక్క చోటనే చెప్పగలిగినాడా? ఇంతవరకు ఒక్క చోట చెప్పలేకపోయినాడు ప్రజలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. అతను ఎక్కడ చెప్పినా ఎమ్మెల్యేలు తిట్టడం, వాళ్ళతో తిట్టించుకోవడము, తిట్టించుకున్న దానిలో ఆ లోకల్ ఎమ్మెల్యేస్కి లోకల్ క్యాండిడేట్స్ చెప్పి నువ్వు తిడితేనే నీకు టికెట్ ఇస్తాదని, లోకల్గా నా దగ్గర 20 కేసులు ఉంటే తప్ప రాకూడదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. 20 కేసులు ఉంటే ఏమవుతాడు? రేపు పొద్దున గవర్నమెంట్ ఏదైనా నోటిఫికేషన్ ఇస్తే దానికి ఎలిజిబుల్ కాకుండా పోతాడు. నీ ఎంబడి తిరుక్కుంటూ రావాలి, నీ సైకిల్కి గాలి కొట్టడానికి తప్ప ఏదానికి పనికిరాడు. కేసులు ఉంటే ఏం పనికి వస్తాడు? ఎవడైనా కానీ బాగా చదువుకోండి, ఉత్తున్నత కావండి, మంచి స్థానంలోకి రావాలో కానీ కోరుకోవాలో కానీ నాకు 20 కేసులు ఉన్నాయంటాడు. దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? ఇంతవరకు చేసిన అతని పాదయాత్రలు జనం సమస్యలు ఎక్కడ నిన్నాడా? ఇన్లే ఇతనే ఇక్కడ ఉంటాడు. ఆయన మన మేనిఫెస్టో చూసాం వల్ల ఆయన మినీ మేనిఫెస్టో అని. ఒక మేనిఫెస్టో అంటే ప్రజల నుంచి, ప్రజల యొక్క ఇబ్బందుల నుంచి స్వరూపంగా పుట్టాల్సింది, వారి కష్టాలు తెలుసుకొని దాని తగ్గట్టుగా మేనిఫెస్టో రావాలి. కానీ మా మేనిఫెస్టోని చూసుకొని దానికి అప్గ్రేడెడ్ వర్షన్ లాగా చేసినాడు. అంటే ఏదైతే మేము ఇస్తున్నామో దానికి మించి రెండు ఎక్స్ట్రా ఇస్తానని చెప్పినాడు తప్ప కోర్ రూట్లో ఏదైనా సమస్య మీద రాలేదు. నాలుగేండ్ల మన రాష్ట్ర ఇది జరిగిన తర్వాత ఇంతవరకు కూడా ఏ ఒక్కరూ కూడా ఈ సమస్య ఉందని రోడ్డు ఎక్కిన పాపం లేదు. రోడ్డులో ఈ సమస్య ఉంది అని చెప్పేసి గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. సో యూ హ్యావ్ టు థింక్ పాదయాత్రలో కేవలము వాళ్ళని తిట్టుకుంటా, వాళ్ళతో తిట్టించుకుంటా అది ఒక ఫ్యాషను, ఇది అయిపోతా పోతుంది. కానీ ఐ డోంట్ థింక్ ఇట్స్ అ పాదయాత్ర. రోజుకు 10 కిలోమీటర్లు ఎండ తగ్గినాక తిరగడము, ఎండొచ్చే లోపల గుడిసెలేకపోవడము, అదెట్లా పాదయాత్ర అవుతుంది? పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, 8 మొదలు పెడితే సాయంత్రం 4 గంటలకు, ఇతను 5 నుంచి మొదలు పెడతారు, చీకటి అయిపోయినాక ఎవరికి చెప్పుకోవాలా? సో ఇట్స్ ఏదో టైం పాస్ చేస్తాను. మీకు బాగా చూసుకోండి, ఇతను పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ తిరగల, ఒకే ఒక్క రోజు అంబేద్కర్ జయంతి రోజు వచ్చిపోయినాడు, ఆ రోజు ఇతను సెలవు పెట్టుకుని వెళ్ళిపోయినాడు. ఎక్కడ ఇక్కడే చిత్తూరు డిస్టిక్లో ఉండే వెళ్ళిపోయినాడు అంబేద్కర్ జయంతికో ఏదో ఏదో ఒక రోజు తర్వాత. ఇప్పటి వరకు అతను లేడు. ఎందుకు లేడంటే పవన్ కళ్యాణ్ పాదయాత్ర మొదలు పెడితే ఇతను ఓవర్ షాడో అయిపోతుంది, ఇతని గురించి మాట్లాడేవాడే లేడు. సో అతను రిస్ట్రిక్ట్ చేసుకుంటూ వచ్చినాడు. మళ్ళీ ఇప్పుడు ఏదో ఉభయ గోదావరి జిల్లాల కోసమని పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. సో ఇది కేవలం మీడియా అటెన్షన్స్ కోసం వాళ్ళు పంపు పెట్టి లేపుతున్నారే తప్ప పబ్లిక్లోంచి, పబ్లిక్ పల్స్కి అనుగుణంగా, పబ్లిక్ యొక్క ఇబ్బందులకు అనుగుణంగా వచ్చిన యాత్ర కాదు. ఆ విధంగా ఇప్పుడు రైతుల కష్టాలను చూసుకొని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి రైతు రుణమాఫీ చెప్పడం జరిగింది. సో ఎవరైనా కష్టం చూసి, దానికి ఇబ్బందిని చూసి మనం చెప్పాలి తప్ప వాడు అది పెట్టాడు కదా దానికి మించి పెట్టాలనేది ఎక్కడ ఉండదు.